అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మీలో చాలా మంది ఉరవకొండ నియోజకవర్గంలో ఉన్నప్పుడు గుట్టి రూరల్లో గానీ గుంటకల్ రూరల్లో గానీ ఉరవకొండ నియోజకవర్గంలో నాకు ఓట్లేసిన వాళ్లే అన్నటువంటి విషయం నేను ఎప్పటికీ మర్చిపోను అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. 30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో జిల్లాలో కరువులు, కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఇవన్నింటినీ తీర్చేటువంటి కాలువల కోసం చేసినటువంటి పోరాటాలు, కాలువల ద్వారా రావలసినటువంటి నీళ్లు మన భూములను సాగు చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో మనం పడేటువంటి తపన, ఆరాటంలో పెరిగినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. రాష్ట్రానికి మంత్రినైన అనంతపురం జిల్లాకు నేను కూలీగానే పనిచేస్తాను. ఈ జిల్లా ప్రజల కష్టాలు, కన్నీళ్లు, బాధలు పొడవడానికి పై ఆవుల కేశవుకి భగవంతుడు ఎంత శక్తినిస్తే అంత శక్తిని ఉపయోగించి ఈ జిల్లా దాని కోసం పనిచేస్తాను. నమ్మినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకుణ్ణి, నమ్మకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజలను నమ్మి 14 సీట్లు గెలిపించినటువంటి జిల్లా ప్రజానీకాన్ని వారి నమ్మకానికి మించి పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆర్థిక శాఖ మంత్రిగా ఈరోజు అత్యంత బరువు బాధ్యతల్ని మోయాల్సినటువంటి పరిస్థితులు. ఖజానా ఇంకా తలుపు తీసి చూడలేదు, లెక్కల పుస్తకాల్ని తెరిచి చూడలేదు. చూస్తే ఎక్కడున్నామో, ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో అనేటువంటిది తవ్వి తీయడానికే మన సమయం సరిపోతుంది అన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి అనేటువంటి ఒక ఆలోచనతో, రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలి అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల ప్రకారం పరుగులు పెట్టించడానికి ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్న మేము గాని, రాష్ట్రంలో ఉన్న మంత్రులం గాని ఈ రాష్ట్ర ప్రజానీకం పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వంబు కానియకుండా శక్తికి మంచి పని చేస్తామని తెలియజేస్తూ ఈరోజు నీళ్లు, సాగునీళ్లు మధ్య ఆరాటాలు, పోరాటాల మధ్య పెరిగిన వాణ్ణి, వాటి కోసం నిరంతరం నా ప్రయత్నం కొనసాగుతుంది.